తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటిదని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ ప్రభావతి అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని యువనారిస్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాలింతల వార్డులో తల్లులకు డాక్టర్ ప్రభావతి పండ్లు అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ పాలిచ్చే విధానాన్ని తల్లులు గుర్తించి బిడ్డలకు పాలు ఇస్తే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ షమా సుల్తానా తల్లిపాల ప్రాధాన్యత ఆవశ్యకత గురించి తల్లులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గైనకాలజిస్ట్ హెచ్ఓడి డాక్టర్ వెంకటేశ్వరరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ తులసమ్మ పాల్గొన్నారు. ఇప్పుడు సూపరింటెండెంట్ మాట్లాడుతున్నానండి. ఈరోజు మనకి ఈ యొక్క ఆగస్టు 1 నుంచి 8వ తారీఖు వరకు ఈ యొక్క తల్లిపాల ఒక ప్రాముఖ్యత గురించి వారోత్సవాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు ఒక ప్రముఖ గైనకాలజిస్ట్ మేడం గారు, సమా సుల్తానా మేడం గారు, యువనారి హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్ గారు మనకి ఈ యొక్క 106 వార్డుకి బాలింతలు ఉండే వార్డుకు వచ్చి వాళ్ళందరికీ ఈ యొక్క తల్లిపాల యొక్క శ్రేష్టత గురించి, ప్రాముఖ్యత గురించి చక్కగా వివరించారు. అదేవిధంగా వాళ్ళకి పండ్లు, బ్రెడ్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. మేడం చాలా యంగ్ అయినా సరే ఈ యొక్క ఆర్గనైజేషన్ తరఫున పూర్ పీపుల్కి క్యాన్సర్ స్క్రీనింగ్ అయితే కానీ, వాళ్ళకి అడోలసెంట్ గర్ల్స్కి పీసీఓడి ప్రాబ్లమ్స్ అయితే కానీ, ఏదైనా ఈ యొక్క గైనిక్ సమస్యలు అయితే కానీ ఎన్నో ఫ్రీ క్యాంపులు కండక్ట్ చేసి తన యొక్క టైంను అత్యంత అమూల్యమైన టైంని ఈ యొక్క పూర్ పీపుల్కి స్పెండ్ చేస్తూ ఈ యొక్క యువనారీస్ ఆర్గనైజేషన్ తరఫున ఎన్నో సేవలను పూర్ పీపుల్కి అందజేస్తున్నందుకు నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా చక్కగా దాన్ని డీల్ చేసి దాని యొక్క ప్రాముఖ్యత ప్రజలకు చూపించి వాళ్ళ యొక్క ఆరోగ్యంలో సమస్యలన్నీ పరిష్కరించి ఫ్రీ సర్వీసెస్ కూడా చేస్తున్నందుకు ముందు ఆ భగవంతుడు ఆమెకు ఆరోగ్యాల ఐశ్వర్యాలు కలగజేసి మంచి శక్తినిచ్చి ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ చేయాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ప్రాముఖ్యత తల్లులందరికీ తెలుసు. ప్రతి తల్లికి తల్లిపాలు ఇవ్వాలనే ఆతురత, ఆ యొక్క అవగాహన లేకపోవడం వల్ల తల్లిపాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి కొన్ని ఇబ్బందులకు లోనవుతున్నారు. అదే బిడ్డకు కూడా తల్లిపాలు తాగాలని తహతహలాడుతున్నా సరే వాళ్ళకి అలవాటు లేనందున తల్లిపాలు తాగలేకపోతున్నారు. ఈ ఇద్దరికీ మధ్య మన ఒక సమన్వయ కార్యక్రమం చేపట్టి మనం అందరూ ఒక డాక్టర్స్ అయితేనేమని, స్టాఫ్ నర్సెస్ అయితేనేమని, పారామెడికల్ స్టాఫ్, కుటుంబ సభ్యులైనా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి అనుబంధం చేకూర్చే యొక్క కార్యక్రమం అనేది ఈ యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ తరఫున మనం చేయాల్సి ఉంటుంది. ఒక ప్రశాంతమైన వాతావరణంలో తల్లిని కూర్చుని బిడ్డకు ఏ అలజడి లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా మనశ్శాంతిగా కూర్చొని పాలు ఇచ్చినప్పుడే ఒక పొజిషన్ కూడా, పొజిషన్ ఎటు పడితే అటు పాలు ఇవ్వడం వల్ల ఒక యాస్పిరేషన్ పాలు ఊపిరితిత్తుల్లో పోవడం కూడా జరుగుతుంది. ఆ పొజిషన్స్ కూడా మేడం పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కూర్చొని ఎలా పాలు ఇవ్వాలి, పడుకొని ఎలా పాలు ఇవ్వాలి, పక్కకు తిరిగి ఎలా పాలు ఇవ్వాలి. ఒక్కోసారి పాలు తాగేటప్పుడు పిల్లలు ఏరు కూడా మింగేసి వాళ్ళ కడుపు బురం అయిపోయి ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. ఒక్కొక్కసారి అది యాస్పిరేషన్ ఉంటుంది, లంగ్స్లో కూడా వెళ్తుంటుంది అన్నమాట. సో పాలు